ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించేందుకు జెమినీ న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే జనం కోసమే జెమినీ న్యూస్ అంటుంటారు. తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలోని క్వారీల్లో జరుగుతున్న అక్రమాలను జెమినీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. సజీవ సాక్ష్యాలతో వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆ కథనాలకు సంబంధించిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మైనింగ్ శాఖ ఉన్నతాధికారులను రంగంలోకి దింపి పరిశీలన చేయించి అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అక్రమార్కులకు సిరులు పండించే వనరులుగా మారాయి. ఓ హెక్టార్ క్వారీ ప్రభుత్వం నుంచి లీజు తీసుకోవడం, ఆ తర్వాత అక్కడే 10 హెక్టార్లలో కొండలను కొట్టుకుని కంకరగా మార్చుకోవడం నిత్యకృత్యంగా మారింది. కొండలు కొల్లగొట్టి సంపాదించిన వారిని అధికారులు పట్టించుకోరు. ఎందుకంటే తిలాపాపం తలా పిడికెడుగా అక్రమార్జనలో ఎవరి వాటాల వారికి వెళతాయి. అయితే చిక్కల్లా కొండలను పేలుస్తున్న తీరే. కొండలపై 100 అడుగుల లోతున మిషన్లతో ఘాతాలు వేసి అందులో మందు పెట్టి పేలుస్తారు. దీంతో ఆ పేలుళ్ల శబ్దాల తీవ్రత 3-4 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఆ ప్రకంపనలకు పరిటాలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను వణికిస్తుంది. నివాసాల నిటనీళ్లున వేటలు ఇస్తున్నాయి. గతంలో అయితే కొన్ని కూలిపోయాయి కూడా. ఈ విషయంపై బాధితులు ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. MRO నుంచి మంత్రి వరకు అందరినీ కలిశారు, కానీ వారెవరు ఏం చేయలేకపోయారు. తాజాగా విషయంపై జెమినీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం క్వారీలో అక్రమాలపై దృష్టి సారించారు. వెంటనే మండల రెవెన్యూ అధికారి మైనింగ్ ఏడీలను క్వారీలోకి పంపించి విచారణ చేయించారు. మైనింగ్ ఏడీ అన్ని అక్రమాలను చూసినా నోరు విప్పలేదు. రెవెన్యూ అధికారులు వెంటనే అక్రమాలపై కలెక్టర్ లక్ష్మీకాంతంకు నివేదిక అందించారు. దానిపై ఆయన మైనింగ్ శాఖలో రక్షణ విభాగం ఉన్నతాధికారులకు సమాచారం అందించి విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. చివరకు హైదరాబాద్ లోని మైనింగ్ సేఫ్టీ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిటాల దొనబండలలోని క్వారీలను పరిశీలించి అదిరిపోయారు. ఇంత అక్రమంగా క్వారీలు జరుగుతున్నాయంటూ ముక్కున వేలేస్తున్నారు. ఇక్కడ ఈ క్వారీస్ మీద పరిటాల విలేజ్ క్వారీస్ మీద కంప్లైంట్ ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. మా కనబడిన మైన్ లో ఒక మేనేజర్ అప్పచ్చారు. మేనేజర్ అంటే ఏంటంటే మైన్స్ యాక్ట్ కింద సర్టిఫైడ్ మేనేజర్, నార్మల్ మేనేజర్ కాదు. మైన్స్ యాక్ట్ కింద ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్మెన్ సర్టిఫికెట్లు, మేట్ సర్టిఫికెట్స్, 4 రకాల సర్టిఫికెట్స్ ఉంటాయి. మైన్ సైజుని బట్టి ఏ సైజ్ మేనేజర్ కావాలి అన్నది నిర్ణయిస్తాము. దీన్ని గవర్న్ చేయడానికి దాని లోపలనే మైన్స్ నడవాలి. మైనింగ్ నిబంధనల ప్రకారం 6 అడుగుల వెడల్పు పొడవులతో ఉన్న బెడ్ ఏర్పాటు చేసి ఆ పైన కొండకు 6 మీటర్ల లోతున మాత్రమే గాతం వేయాలి. అలా కాకుండా తాళ్లు కట్టి కొండలు ఎక్కి రిగ్గులు ఏర్పాటు చేస్తున్నారు. మైనింగ్ అనేది కింద నుంచి పైకి వెళ్లాలి, కానీ పైనుంచి కిందకు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ చర్యలన్నీ ముమ్మాటికి నిబంధనల ఉల్లంఘనేనని విచారణ అధికారులు తేల్చారు. మైనింగ్ అధికారులు పరిశీలనకు వచ్చారన్న విషయం జెమినీ న్యూస్ ద్వారా తెలుసుకుని క్వారీ ప్రాంతానికి వచ్చిన ప్రజలకు మైనింగ్ సేఫ్టీ అధికారులు ఈ వివరాలన్నీ వివరించారు. మరి ఇన్నాళ్లు ఇంత అన్యాయంగా ఎలా క్వారీలు నిర్వహిస్తున్నారన్న ప్రశ్నకు స్థానిక అధికారుల వద్ద సమాధానం లేదు. ఇన్ని రోజులకైనా జెమినీ న్యూస్ కథనాల ద్వారా అధికారులు కదిలి వచ్చినందుకు ఉన్నతాధికారులకు జెమినీ న్యూస్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మా యొక్క రిగ్ బ్లాస్టింగ్ కానివ్వండి, అక్రమ రోడ్లు కానివ్వండి, ఎటువంటి మైనింగ్ సేఫ్టీ లేకుండా జరుగుతుంటే జెమినీ టీవీ వారు అధికారుల దృష్టి తీసుకెళ్లారు. దానికి స్పందించి మైనింగ్ హైదరాబాద్ నుంచి మైనింగ్ సేఫ్టీ అధికారి విజయ్ కుమార్ గారు, డీజీఎం గారు, అసిస్టెంట్ డైరెక్టర్, స్టాఫ్ అందరూ వచ్చి కూడా ఈ యొక్క క్వారీలన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు. క్వారీల కాంట్రాక్టర్ ధనదాహంతో గ్రామాల ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను వారంతా ఎన్నోసార్లు అధికారులకు ఏకరువు పెట్టుకున్నారు. అప్పటికప్పుడు నామమాత్రంగా రావటం వెళ్లటమే గాని అసలు నిబంధనల గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, ఇప్పుడు చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా ఇక ఎవరైనా వ్యవహరిస్తే తాము కూడా ప్రతిఘటిస్తామని అంటున్నారు. ప్రజల తరపు నిలబడి ప్రజల సమస్యను వెలుగులోకి తేవడమే కాకుండా సమస్య పరిష్కారానికి నిబంధనలపై అవగాహన కల్పించిన జెమినీ న్యూస్ కు తాము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటామని అన్నారు. గత 2 రోజుల నుంచి జెమినీ టీవీలో ఉన్న అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్ కథనాలకు స్పందించి అధికారులందరూ కూడా వచ్చి తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ విషయమే స్పందించమని కలెక్టర్ గారు మైనింగ్ ఏడీ గారిని మన రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇటువంటి కథనాలను ప్రచారం చేసి విలువ తీసుకొచ్చిన జెమినీ టీవీ వాళ్ళకి. క్వారీలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు కాంట్రాక్టర్ నికరైన అధికారులు కట్టడి చేయాలి, లేదంటే ముందు ముందు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.